మహాశివునికి అత్యంత ప్రీతిపరకమైన మాసం కార్తీక మాసమని, మహాశివునికి పూజలు నిర్వహిస్తే భక్తుల కోరిన కోరికలు తీరుతాయని మెదక్ మున్సిపల్ చైర్మన్ తడుపునూరు చంద్రపాల్ అన్నారు. బుధవారం రోజున మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రాచీన కాశీ శివాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మెదక్ మున్సిపల్ చైర్మన్ తడుపునూరు చంద్రపాల్ హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్తీక దీపోత్సవంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాశివునికి ప్రీతికరమైన మాసం కార్తీక మాసమని, ఆయనను పూజిస్తే సకల పాపాలు హరించుకుపోతాయని, ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయన్నారు. మెదక్లో ప్రాచీన ఆలయాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్ది ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్న కాశీ శివాలయం అధ్యక్షులు సోమకృష్ణను అభినందించారు. ఈ కార్యక్రమంలో మేరు సంఘం జిల్లా సంఘ కృష్ణ కౌన్సిలర్ శ్రీనివాస్తో పాటు మహిళలు భక్తులు పాల్గొన్నారు. కార్తీక దీపోత్సవ సందర్భంగా మెదక్కొండ పెద్దబజారులో కాశీ శివాలయంలో కార్తీక దీపోత్సవాన్ని జరుపుకునే దీపాలు వెలిగించి ప్రారంభం చేసుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలో శివుని ప్రార్థించి తనకున్న కోరికలు కోరుకోవడం, ఉపవాసాలు ఉండడం, అన్ని రకాలుగా భక్తి శ్రద్ధలతో పాటు స్త్రీలంతా కూడా మరి భగవంతుని విశ్వేశ్వరుని ప్రార్థిస్తూ మన కోరికలు కోరుకోవడం, భగవంతుడు ఆ కోరికలు తీర్చడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. బ్రహ్మాండంగా ఇక్కడ మా సోదరు బృందం కూడా కృష్ణగారు, సీను గారు, కృష్ణ గారు ఈ ముగ్గురు సారథ్యంలో మరి దేవాలయం చిన్న దేవాలయం మా చిన్న ఉండేది. మరి ఈరోజు బ్రహ్మాండంగా మరి రెండు అంతస్తులతో ఈ భవనాన్ని నిర్మించి మంచిగా దేవాలయం దర్శనం బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది. మరి కార్యక్రమం రోజు మరి ఎమ్మెల్యే గారు కూడా మేము అందరం ప్రారంభోత్సవం రావడం జరిగింది. మళ్ళీ ఈరోజు వచ్చి భగవంతుని ప్రార్థన చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా కమిటీ సభ్యులందరూ మాత్రమే ఈ దీపోత్సవ కార్యక్రమం ప్రారంభించినందుకు మన స్ఫూర్తిగా వాళ్ళందరినీ ధన్యవాదాలు చెప్తూ, అన్ని మందిరాల్లో కూడా దీపోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కరిగా దీర్ఘమానంగా ఈ నాలుగు రోజుల్లో మంచి కార్యక్రమం చేయడం ఉపయుక్తులు అవుతూ ఉన్నారు. ఎల్లప్పుడూ వారికి వెళ్ళినటువంటి మరి వారు ఏ కార్యక్రమం చేసిన భాగస్వామిని మరి శివుని పునః పాత్ర అవుతారని నమ్మకంతో ముందు పోతున్నాం.